ఏమైంది రాజీ, అంత డల్గా ఉన్నావు? నీ ఏం చెప్పను వదినా, మీ తమ్ముడు మాత్రం మహామేధావి తెలుసా? ఎందుకు, నువ్వు తను చేసుకున్నందుక తను నిన్ను చేసుకున్నందుక? కాదు, నీకు తమ్ముడుగా పుట్టినందుకు. ఇప్పుడు ఎందుకో అంత గొప్ప గొప్ప బిరుదులు ఇస్తున్నావు? నేనేదో కొత్తగా వంటల ప్రోగ్రాములు ఇవన్నీ నేర్చుకొని కొంచెం ఏమైనా సరదాగా చేద్దామని అని అనుకుంటున్నానా? అలా కొంచెం నేనేదో నా పనుల్లో బిజీగా ఉంటున్నాను, అతని పనిలో అతను బిజీగా ఉంటున్నాడు. ఏంటో ఈ మధ్య ఊరుకురికి గొడవలు చికాకులు ఎక్కువగా వస్తున్నాయా? సరే అని చెప్పి కొంచెం మనసు ప్రశాంతంగా ఉండాలని సైకియాట్రిస్ట్ని కలిసాం వదిన. ఆయన సరదాగా ఏ సింగపూర్కో లేకపోతే ఏ హాంకాంగ్కో లేకపోతే ఎక్కడికైనా సరదాగా వెళ్ళేసేసి రండి అని అన్నారు. ఓ, వెళ్తున్నారా? అయితే వెళ్తున్నాం వెళ్తున్నాం, వేరే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నాం. అందుకే అంటున్నాను మరి నీ తమ్ముడు మహామేధావి అని చెప్పి. ఆగాగు, దీనికి నాకు తమ్ముడుగా పుట్టడానికి ఏంటి సంబంధం? అంటే ఇట్లాంటి తెలివితేటలన్నీ నీ దగ్గర నుంచే వచ్చి ఉంటాయి, ఒక దగ్గరికి వెళ్ళేసరికి పెద్ద ఖర్చు అయిపోతుంది అని చెప్పి మళ్ళీ వెంటనే ప్లాన్ మార్చాడు కదా అందుకని. అందుకే ఇప్పుడు నువ్వు నా మీద కౌంటర్ వేసినందుకు నీకు పనిష్మెంట్ ఏంటంటే ఇవాళ వంట నువ్వే చెయ్యి. ఖచ్చితంగా చేస్తాను, నీకంటే బ్రహ్మాండంగా చేస్తాను, అన్ని విషయాల్లో నీకంటే నేను తెలియగలదాన్ని అని చెప్పి మీ తమ్ముడు చేతే ఆహా అనిపిస్తాను. సరే చూస్తే చూస్తే నువ్వు ఏమాత్రం గొప్పగా చేస్తావో, కానీ అంతకన్నా ముందు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి కదా. చేయాలి కదా మరి. మిల్ కారాలు పొడులు కమ్మని సాంప్రదాయ రుచులకి స్వాగతం. ప్రతిరోజు ఏదో ఒక కొత్త వెరైటీని చూపించడం నీ వంతు అవుతుంది కదా. సో ఈ రోజు ఒక చక్కటి వెరైటీని నీతో పాటు మన ప్రేక్షకులకు కూడా నేను చూపించబోతున్నా. సరే మరి నేను చూస్తాను, నువ్వు ఏమాత్రం అంత గొప్పగా అది కూడా నాకంటే గొప్పగా అన్నావు, ఏం వంట చేయబోతున్నావు ఇవాళ? నేను ఏం చేయబోతున్నానంటే ఇది ఒక చక్కటి స్నాక్ ఐటమ్ అని చెప్పొచ్చు, అండ్ చాలా మంది బాగా ఇష్టంగా తింటారు అనమాట. కానీ ఇక్కడ స్నాక్ కి సంబంధించింది ఏం లేదు, ఇది మసాలా పౌడర్ లో ఉంది. అవును, దీంతో నేను మసాలా పొడినే తయారు చేస్తున్నాను, కాకపోతే ఆ పొడిని యూజ్ చేస్తూ ఒక చక్కటి స్నాక్ ఐటమ్ ని తయారు చేసుకోవచ్చు. అదే చికెన్ సీక్ కబాబ్ పౌడర్. చికెన్ సీక్ కబాబ్ పౌడర్, అట్లా చికెన్ అంటే చాలు, అందులో ఏది వేసినా కూడా అలా అలా తినేస్తూ ఉంటారు నేనైతే కదా. నీలానే చాలా మంది భోజన ప్రియులు ఉంటారు, కొంతమంది బాగా నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరి కోసం కొంచెం వెరైటీగా, అంటే ఇది పేరుకి చికెన్ సీక్ కబాబ్ మసాలా అంటున్నాం కానీ కావాలంటే కనుక మనం వెజ్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు అండి, దాంట్లో కూడా మనం ఈ మసాలాస్ని యూజ్ చేసుకోవచ్చు. మరి అంతకంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చికెన్ సీక్ కబాబ్ పౌడర్కి కావాల్సిన పదార్థాలు: తోక మిరియాలు, యాలకులు, ఎండబెట్టిన అల్లం తురుము, ఎండుమిర్చి, వాము, జీలకర్ర, షాజీరా, గసగసాలు, బిర్యానీ ఆకు, గరం మసాలా, పసుపు. సో ముందుగా స్టవ్ ఆన్ చేస్తా. ఓకే, సో కొన్ని అన్ని వేగాలు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. సో ఇందులో ఏంటంటే ముందుగా తోక మిరియాలు వేస్తున్నాను. మనం సాధారణంగా మామూలు మిరియాలని వాడుతూ ఉంటాం కదా, ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట తోక మిరియాలు. వీటితో ఏంటంటే మనకి ఫ్లేవర్ ఆ ఘాటుదనం అది తెలుస్తూనే ఉంటుంది, కాకపోతే కొంచెం ఆ డిఫరెన్స్ అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది నేను ఆల్మోస్ట్ ఒక కప్ అంతా కూడా వేసేస్తున్నాను. అలాగే యాలకులు ఒక 10 నుంచి 12 దాకా కూడా మనం వేసుకోవచ్చు. మరి మిరియాలు అంత ఎక్కువ వేసుకున్నప్పుడు ఘాటు ఎక్కువ అవదా? అంటే ఇది కొంచెం స్నాక్ ఐటమ్ అని చెప్పాను, దట్టు కొంచెం ఎక్కువ మనకి స్పైసీగానే ఉండాలి కాబట్టి వేస్తున్నాము. సో మనకి మామూలు మిరియాలతో చూసుకుంటే కనుక ఇవి కొంచెం తక్కువ ఘాటుగా ఉంటాయి కాబట్టి వేసుకోవచ్చు మనం. దట్టు నేను ఇందులో ఏంటంటే కొంచెం సగం వరకే తీసుకున్నాను కాబట్టి కంప్లీట్గా వేసేసాను. అంటే ఒక హాఫ్ కప్ అంటాం. ఇంచుమించుగా ఒక హాఫ్ కప్ వేసుకుంటే కనుక ఒక 10 నుంచి 12 యాలకులు దాకా వేసుకోవచ్చు. అలాగే ఒక చెంచాడు ఎండిన అల్లం. ఓకే, దాన్ని బాగా తురిమి ఎండబెట్టినట్టున్నా. ఆ తర్వాత వాము వేస్తాను. వాము మనకి జస్ట్ ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది.
సో నువ్వు మామూలుగా గమనిస్తున్నావా, మామూలుగా అయితే నువ్వేం చేస్తావంటే ఎక్కువగా మసాలాలు అవి వేస్తున్నప్పుడు ధనియాలతోటి మనం మేజర్గా పౌడర్ చేసుకుంటాం కదా, ఇందులో అసలు నేను ధనియాలని వాడనే వాడట్లేదు. అవును కదా, సో అక్కడే నీకు ఆ డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. మామూలుగా ధనియాలు వేసినప్పుడు ఆ టేస్ట్ ఏదైతే వస్తుందో అది కాకుండా ఇది టోటల్గా ఇది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అలాగే షాజీరా కూడా నేను ఒక 1 స్పూన్ వేస్తున్నాను. ఇంకా జీలకర్ర ఒక 2 స్పూన్స్ దాకా వేసుకోవచ్చు. గసగసాలు దీనిలో కూడా మనం ఏంటంటే ఎక్కువ గ్రేవీ ఫ్లేవర్ కోసం మనం ఎలా అయితే గసగసాలని వాడతామో సో అలా తీసుకోవచ్చు. ఇది నేను ఆల్మోస్ట్ 1/2 కప్పే ఉంది కాబట్టి కంప్లీట్గా వేసేస్తున్నాను. ఇంకా బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకును ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, ఇవి కొంచెం మనకి వేగుతున్నట్టు అనిపిస్తే వేసేస్తాం. మరి గరం మసాలా ఎప్పుడు వేస్తావు? లాస్ట్కైనా వేసుకోవచ్చు, కావాలంటే అది మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాం కాబట్టి దాన్ని మనం దంచినప్పుడైనా కానీ యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 5-6 వేస్తున్నా. ఎందుకంటే మిరియాలు కూడా కొంచెం ఘాటు ఉంటాయి కాబట్టి ఎండుమిరపకాయలు ఎక్కువ అవసరం పడకపోవచ్చు. అందులోనూ ఇలాంటి పెద్ద మిర్చి, మనకి జనరల్గా కాశ్మీరీ మిర్చి అని కూడా దొరుకుతూ ఉంటుంది మార్కెట్లో, అట్లాంటి ఎండుమిరపకాయలు కనుక తెచ్చుకున్నాము అని అంటే దానికి కలర్తో పాటు మనకి కారం కూడా కొంచెం బాగా ఘాటు తెలుస్తూ ఉంటుంది. ఇవి బిర్యానీ ఆకు ఎన్ని వేయాలి? ఒక 3-4 వేసుకోవచ్చు. సో మనం ఎప్పుడు వేసుకుంటున్నట్టు ఇందులో లవంగాలు వేయలేదు, అలాగే దాల్చిన చెక్క కూడా వేయలేదు. సో ఇదేంటంటే కొంచెం టోటల్గా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ లాగా వస్తుంది. మనం కావాలనుకుంటే కనుక వెజ్ రెసిపీస్కి కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇలాంటి కబాబ్స్ అవి మనం ఇంట్లో కూడా తయారు చేసుకుంటూ ఉంటాం కదా, సో మనం దీన్ని కూడా వెజ్లో కూడా చేసుకుంటూ ఉండొచ్చు, చికెన్లోనో లేదంటే మటన్లోనే కాకుండా. మంచిగా మిరియాల వాసన అవన్నీ కూడా అల్లం వాసన ఘాటు బాగా తెలుస్తూ ఉంది. సో ఇవంతా కూడా మనకి చక్కగా వేగిపోయినాయి కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. గసగసాలు కూడా చిటుపట్లాడుతున్నాయి బాగా. అండ్ ఈ మసాలా కూడా వాసన కొంచెం డిఫరెంట్ వస్తుంది, రెగ్యులర్ ధనియాలు ఈ చెక్క ఈ వాసన కాకుండా కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అవును. సో ఒక ప్లేట్ అందుకోదినా. సో అన్నీ చక్కగా వేయించుకున్నావు కాబట్టి నాకు తెలిసి ఈ పసుపు అలాగే కొంచెం గరం మసాలా కూడా మనకి 1 స్పూన్ పడుతుంది కాబట్టి వేసేసుకోవచ్చు, లేదు అంటే అసలు దీంట్లోనే వేసేసుకొని మనం మెత్తగా నూరేసుకోవచ్చు కూడా. సో ఇందులో కూడా నేను ఏంటంటే సాల్ట్ అనేది యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనం జనరల్గా ఏమైనా ఏదైనా కానీ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు అక్కడ సాల్ట్ వేస్తాం కాబట్టి. సో ఈ మసాలా ఉండగా కూడా మనకు కావాలి అనుకుంటే కనుక ఇంకొంచెం ఎండు కారం కూడా వేసుకోవచ్చు అండి, మన టేస్ట్ని బట్ అనమాట. బట్ సాల్ట్ మాత్రం ముందుగానే వేసుకుంటే 2 సార్లు సాల్ట్ ఎక్కువైపోయి కొంచెం అది ప్రాబ్లం అవుతుంది కాబట్టి సాల్ట్ కట్ చేసేసుకోవచ్చు మనం ఇప్పుడు. సో అన్నీ రెడీ అయిపోయినాయి. మరి ఒకటి ఆలస్యం కదా. దీంతోపాటు మనం ఏంటంటే గరం మసాలాను కూడా వేసేసుకోవచ్చు, సో చాలా బాగుంటుంది. సరే ఇంకదా దంచుదాం. ఓకే ఓకే. ముందుగా మనం చక్కగా ఎండుమిరపకాయలు కదా, అవి వేసి దంచుతాం. ఇవి చాలా త్వరగానే మనకు నలిగిపోతాయి. సో ముందుగా ఎండుమిరపకాయలు అలాగే ఈ బిర్యానీ ఆకు వేసుకొని బాగా నలిగిన తర్వాత మిగతా వేసుకుంటే తొందరగా నలిగిపోతాయి. రాజు, మరి ఎండుమిరపకాయలు బాగా నలిగిపోయి కాబట్టి ఇవి కూడా వేసేస్తాను. సో ఇది మనకి మిగతా మసాలా పొడుల్లాగానే ఎంతకాలమైనా కానీ నిలువ ఉంటుంది. ఒక అంటే శుభ్రమైన ప్లేస్లో కొంచెం ఎయిర్ టైట్గా మనం దాన్ని ప్రిజర్వ్ కనుక చేసుకున్నాము అని అంటే ఒక 6 మంత్స్ వరకు కూడా ఆ మంచి ఆ సువాసన ఏదైతే ఉందో, ఆ ఘాట్ ఏదైతే ఉందో అది కూడా పాడవకుండా అలానే ఉంటుంది. గరం మసాలా కూడా వేసేసుకోవచ్చు, చాలా వరకు మనకి నలిగిపోయింది కాబట్టి. పసుపు కూడా చిటికెడ వేస్తే సరి. సో మనకి
దానికి కలర్ కూడా చూస్తున్నావా, చాలా చక్కటి రంగు కూడా వస్తుంది. కానీ మాక్సిమం మసాలాస్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే ధనియాలు చెక్క, కానీ అవే లేకుండా నువ్వు చాలా మరి ఎంత గుమగుమలాడేది చేసావు. సో సరిపోతుంది అదినా? అంటే మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం కదా, ఏంటంటే కొంచెం బరకగా ఉంటే చాలా వరకు పనికొస్తుంది, కొంతమందికి ఏంటంటే ఇలా బరకగా ఉంటే నచ్చదు అనుకున్నప్పుడు మనం ఎంతైనా రోట్లో దంచుకుంటే దాని టేస్టే వేరండి. కాదు అని చెప్పేసి మిక్సీ యూజ్ చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అలా కాకుండా రోట్లో దంచుకున్న తర్వాత ఆ టేస్ట్ కావాలి అనుకుంటే కనుక చక్కగా దీన్ని మనం ఇంట్లో జల్లించుకున్నామంటే కనుక ఫైన్గా ఉన్నదంత, అంటే బాగా మెత్తగా అయిందంతా కూడా దిగిపోతుంది, కాబట్టి దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో చూస్తే కనుక మనకి 3/4 వరకు వచ్చేస్తుంది అది, అంటే కొంచెం చిన్న చిన్న పలుకులుగా ఉన్నవి మాత్రమే మనకి జల్లడి పట్టినప్పుడు రాదు, కాబట్టి మిగతా అంతా కూడా ఫైన్గా వచ్చేస్తుంది కదా, అది కూడా మనం వాడుకోవచ్చు. మరి ఇది రెడీ అయిపోయింది, ప్లేట్లో తిద్దామా? ఓకే. వావ్, ఎంత చక్కగా వచ్చింది రాజీ. సో చికెన్ సీక్ కబాబ్ మసాలా మిక్స్ రెడీ అయిపోయింది. సో దీన్ని చక్కగా మనం ఇందాక నేను చెప్పినట్టుగా అటు నాన్ వెజ్ ఐటమ్స్ లేదంటే కనుక వెజ్ కబాబ్స్ చేసుకుంటున్నప్పుడు కూడా వేసుకున్నామంటే కనుక చాలా బాగుంటుంది. అండ్ దీని వాసన చూడు, ఇక్కడ వరకు వస్తూనే ఉంది ఘాటు. అసలు మసాలా వాసన అనేది నాకు అర్జెంటుగా చికెన్ మటన్ వాట్ ఎవర్ నాకు నాన్ వెజ్లో అర్జెంటుగా వండుకొని తినాలనిపిస్తుంది. ఓకే, మరి అది కూడా చేద్దాము. కాకపోతే మనం మన వ్యూవర్స్కి ఇంకొక రెసిపీ కూడా చెప్పాలి కాబట్టి, దానికన్నా ముందు వాళ్ళు ఇది తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చెప్పాలి కదా. మరి చూసేయండి, చికెన్ సీక్ కబాబ్ పౌడర్కి కావాల్సిన పదార్థాలు: తోక మిరియాలు, యాలకులు, ఎండబెట్టిన అల్లం తురుము, ఎండుమిర్చి, వాము, జీలకర్ర, షాజీరా, గసగసాలు, బిర్యానీ ఆకు, గరం మసాలా, పసుపు. చికెన్ సీక్ కబాబ్ మసాలా పొడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి, ప్యాన్ వేడెక్కిన తరువాత తోక మిరియాలు 1 కప్పు, 10 యాలకులు, ఎండబెట్టిన అల్లం తురుము 1 స్పూను, 1 టీ స్పూన్ వాము, షాజీరా 1 స్పూన్, 2 స్పూన్ల జీలకర్ర, 1/2 కప్పు గసగసాలు, 5 ఎండుమిర్చి, 4 బిర్యానీ ఆకులు వేసి బాగా వేయించుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోటిలో ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, బిర్యానీ ఆకు వేసి దంచుకోవాలి. ఇవి కాస్త నలిగిన తర్వాత వేయించుకున్న మిగతా మసాలా దినుసుల్ని కూడా వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. అందులో 1/2 కప్పు గరం మసాలా, చిటికెడు పసుపు వేసి బాగా మెత్తగా దంచుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 6 నెలల వరకు నిలువ ఉండే చికెన్ సీక్ కబాబ్ మసాలా పొడి రెడీ. చూసారు కదండి, మరి చికెన్ సీక్ కబాబ్ మసాలా పొడికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం, ఇంకెందుకండి ఆలస్యం, చక్కగా వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోయి ఈ మసాలా పొడిని రెడీ చేసి పెట్టేసుకోండి. మరి రాజీ, ఇంకొక వంట ఏం చేసి చూపించబోతున్నావు? ఏం చేయబోతున్నానో అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. సో వదినా, నెక్స్ట్ నేను ఏం పరిచయం చేయబోతున్నానో తెలుసా? చెప్పు. నాకేంటి, ఇక్కడ కూడా చాలా కొత్తగా వెరైటీగా కనిపిస్తుంది, బియ్యం కనబడుతున్నాయి. అదేదో నేను ఇప్పుడు బియ్యాన్ని లైట్గా అట్లా రోస్ట్ చేసి పొడి చేస్తాను అనుకుంటున్నావు కదా? అంతేగా? కాదు, అస్సలు కానే కాదు. సో ఈరోజు నేను ఏం చేయబోతున్నాను అని అంటే, ఇది చాలామందికి ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటే కనుక చాలా ఈజీగా ఉంటుంది. దట్ చిన్న చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో మామూలుగా కూర, పప్పు, అన్నాలు చేస్తూ ఉంటే వాళ్ళు ఇష్టంగా తినరు కదా. సో మనం ఏంటంటే రోజుకి ఒక రకమైన పులిహోరనో లేకపోతే ఫ్రైడ్ రైస్ అనో జీరా రైస్ అనో అలా ఏదో ఒక వెరైటీ చేసిస్తూ ఉంటేనే వాళ్ళు తింటారు కాబట్టి. సో అలా మనం టొమాటో రైస్ కూడా చాలాసార్లు అలా చేసుకుంటూ ఉంటాం కదా. అవును, దానికి దీనికి సంబంధం ఏంటి? ఇక్కడ టమాటాలు ఏం కనపడట్లేదు. టొమాటోస్ ఏం కనిపించవు, ఎందుకంటే ఇప్పుడు నేను చేయబోయేది ఏంటంటే ఇన్స్టెంట్ టొమాటో రైస్ మిక్స్. ఇన్స్టెంట్ టొమాటో రైస్ మిక్స్? అది కూడా టొమాటోస్ లేకుండానా? టొమాటోస్ లేకుండా అంటే యాక్చువల్ గా ఇక్కడ మనం చూస్తున్నాం కదా కారం, అది కారం కాదు యాక్చువల్ గా, అది టొమాటో పొడి. టొమాటో పొడా? అవును.
ఇంట్రెస్టింగ్ ఉంది. ఎలా చేసావో టమాటో పౌడర్ ఎలా చేశానో చెప్తాను. అందుకంటే ముందు ఒకసారి క్విక్ గా మనకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చెప్పేస్తాను. ఓకే, టొమాటో రైస్ మిక్స్ కి కావాల్సిన పదార్థాలు: టొమాటో పొడి 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, ఎండుమిర్చి 4, ఎండబెట్టిన అల్లం తురుము 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ షాజీరా, 4 లవంగాలు, ఆరబెట్టిన పుదీనా 1 కప్పు, నిమ్మ ఉప్పు 1 స్పూన్, చిటికెడు పసుపు, ఉప్పు 1 స్పూన్. కావాల్సిన పదార్థాలు కూడా చాలా కిచెన్ లో అందుబాటుగానే ఉండేలాగా ఉన్నాయి, చాలా తక్కువ కూడా ఉన్నాయి. మరి టొమాటో పొడిని ఎలా తయారు చేస్తారు? టొమాటో పొడి ఇదే అసలు మనకి టొమాటో రైస్ కి మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవాలి. సో ఇందులో టొమాటో పొడి అంటే ఏంటంటే, మామూలుగా టొమాటోస్ ని మనం ముక్కలు కట్ చేస్తాం కదా, పచ్చడి పెట్టుకునేటప్పుడు ఏమో దాన్ని ఉప్పుతో కలిపిన తర్వాత ఇలా ఎండ పెడతాం కదా, అట్లా కాకుండా ఒట్టిగా ముక్కలు కట్ చేసి చక్కగా ఒక 2 రోజులు అట్లా మంచి ఎండకి ఎండబెట్టామంటే కనుక మనకి ఈజీగా నలిపితే అవి పొడి పొడి అయిపోయేలాగా మనకి అంత మెత్తగా అయిపోతాయి అనమాట, ఎండిపోతాయి. సో అలా పెట్టేసిన తర్వాత మనం దాన్ని ఈ రకంగా పొడిని చేసుకొని రెడీగా పెట్టుకున్నామంటే కనుక చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి. వాటన్నిటికంటే ఏంటంటే మనకి టొమాటో రైస్ మిక్స్ అనేది చాలా ఈజీ అనమాట, ఎందుకంటే అది హెల్దీ ఐటమ్ లాగా కూడా ఉంటుంది, ప్లస్ మన సౌత్ ఇండియన్స్ ఎక్కువ రైస్తో తింటూ ఉంటాం కాబట్టి మనకి కొంచెం రైస్ ఐటమ్ చేసుకోవడానికి ఈజీగా. కొంతమంది టమాటాలు తినడం ఇష్టపడరు, సో అలాంటి వాళ్ళకి ఈ పౌడర్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అవును. సో నాకు ఒక బౌల్ అందుకోదిన మీరు. సో దీనికి ఏంటంటే ముందుగా నేను 1 కప్ బియ్యం తీసుకుంటే కనుక దానిలోకి నేను 1/2 కప్పు టొమాటో పొడిని తీసుకుంటున్నాను. 1 కప్పు బియ్యానికి మనం 1/2 కప్ టొమాటో పొడిని తీసుకున్నామండి. ఇది వేసేసిన తర్వాత 4-5 లవంగాలు తీసుకుందాం. ఓకే, ఆ తర్వాత షాజీరా కూడా ఇంచుమించుగా మనం 1 స్పూన్ దాకా తీసుకోవచ్చు. అలాగే అల్లం, ఎండబెట్టిన అల్లం. ఒకవేళ ఇది మనకి రెడీగా లేదు అని అనుకుంటే కనుక సొంటి పొడిని కూడా వాడుకోవచ్చు, కాకపోతే ఇది అవైలబుల్గా ఉంటే బాగుంటుంది. సో ఇది కూడా నేను 1 స్పూన్ దాకా వేస్తాను. ఆ తర్వాత ఆరబెట్టిన పుదీనా మొత్తం కూడా వేసేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఈ బిర్యానీస్లో అలాగే కొంచెం ఇలా టొమాటో రైస్ అలాంటివి చేసుకున్నప్పుడు మనకి పుదీనా ఫ్లేవర్ కూడా కొంచెం తెలుస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. కానీ పుదీనా కొంచెం ఎక్కువ అయితే చేదొస్తుంది అంటారు కదా. అలా ఏం లేదు, మనకి అంటే దాని ఫ్లేవర్ బాగుంటుంది, ప్లస్ అది అన్నంలో ఉడికిపోతుంది కాబట్టి మనకి అలా చేదుగా ఏమీ రాదు. సో మొత్తం వేసేసుకున్నాం కదా. ఆ తర్వాత ఎండు మిరపకాయలు కావాలనుకుంటే, ఇవి మన టేస్ట్ని బట్టి, కొంతమంది ఏంటంటే వేసుకుంటారు కానీ ఉడికిన తర్వాత తీసేస్తూ ఉంటారు, అలా కాకుండా మొత్తం తినగలిగితే కనుక కూడా చాలా బాగుంటుంది. సో అందుకని నేను 4-5 మాత్రమే వేస్తున్నాను. తొడుగులు తీసేస్తాను. పర్లేదు, వేసేయచ్చు. పర్లేదా? ఇంకా ఫైనల్గా మనకి మిగిలింది ఏంటంటే సాల్ట్. మర్చిపోయాను, నిమ్మ పొయ్యిలో ఇంకా వేస్తా. సో సాల్ట్ కూడా మనకి రుచికి సరిపడా ముందుగానే వేసేస్తున్నాను. అండ్ మిగిలింది ఏంటంటే నిమ్మ ఉప్పు. ఈ నిమ్మ ఉప్పుని సిట్రిక్ యాసిడ్ అంటే మనకి బయట దొరుకుతుంది కదా, అది కూడా జస్ట్ ఒక కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ కూడా బాగా కలిపి పెట్టేసుకున్నాము అని అంటే మనకి టొమాటో రైస్ మిక్స్ రెడీ అయిపోయినట్టే. ఇంత ఈజీగానా? అంతే. సో ఇవన్నీ వేసుకొని మనం మిక్స్ చేసేసాం కదా, ఇప్పుడు చిటికెడు పసుపు కూడా వేసేస్తున్నాను. మళ్ళీ మనం తర్వాత ఇంకొకసారి ఈజీగా ఏంటంటే మనం తయారు చేసుకుందాము అనుకున్నప్పుడు జస్ట్ ఒక ప్రెషర్ ప్యాన్లో మనం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కొంచెం అట్లాగా ఉల్లిపాయలని కనుక ఫ్రై చేసుకొని తర్వాత యాజ్ ఇట్ ఈస్గా ఇవన్నీ వేసేసి కొలతకి 1-2 లెక్కలో మనం నీళ్లు కనుక పోసుకొని 2-3 విజిల్స్ వరకు పెట్టేశాము అని అంటే మనకి టొమాటో రైస్ రెడీ అయిపోతుంది. సో జస్ట్ ఒక 10-15 మినిట్స్లో రెడీ అయిపోవడానికి ముందుగా ఇవంతా కలిపి పెట్టేసుకుంటే చాలా ఈజీగా. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, ఎందుకంటే మనం ఇలా ఓన్లీ డ్రై ఐటమ్సే వేసాం కదా, అందుకని తొందరగా అసలు పాడైపోదు మనకి. అందులోనూ మనం ఒక్కొక్క కప్పు మాత్రమే చేసుకుంటున్నాం కాబట్టి, కావాలంటే మనకి ఎక్కువ మంది ఉన్నారు అని అంటే కనుక 2-3 కప్స్ దాకా తీసుకోవచ్చు. అంటే మనం ఏంటంటే బేసిక్లీ టొమాటో పౌడర్ మనకి ఎంత అవైలబుల్గా ఉందో దాన్ని బట్టి మనం రైస్ని వేసుకుని కలుపుకుంటూ ఉంటాం కదా, అలా మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. సో మనకి ఇట్లా రెడీ అయిపోయిందండి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది అని అంటే కనుక మనకి టొమాటోస్ కూడా, అంటే జనరల్గా పచ్చళ్ళు పెట్టుకునే సీజన్ కాబట్టి టొమాటో పచ్చళ్ళు ఊరగాయలు అట్లా పెట్టుకుంటారు, చాలా ఎక్కువగా కూడా దొరుకుతూ ఉంటాయి మనకి తక్కువ రేట్కి. సో అలాంటప్పుడు ఒకటేసారి మనం 2-3 కిలోల వరకు తీసుకొని ఇలా కనుక చేసి పెట్టేసుకున్నాము అని అంటే, ఇప్పుడు కొంతమంది పిల్లలు హాస్టల్స్లో ఉండి చదువుకుంటూ ఉంటారు, వేరే ఊళ్ళలో ఉంటారు, అలాంటి వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు కదా వెరైటీస్ ఎక్కువ చేసుకోవడానికి. సో ఇలా కనుక చేసుకొని పెట్టేసుకున్నారంటే ఎప్పుడు కావాల్సినప్పుడు నార్మల్ అన్నం వండుకున్నట్టుగా వండేసుకోవచ్చు. మనకి కూర పప్పు ఇవన్నీ వండుకోవాలి అంత టైం లేదు అని అనుకుంటే
ఇలా కూడా చేసేసుకోవచ్చు. సూపర్, సో చాలా చక్కగా చేసావు. నాకు కూడా ఇది రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని అర్జెంట్గా కుక్ చేసుకొని తినాలి అన్నట్టు అనిపిస్తోంది నాకు. మరి చక్కగా నువ్వైతే చాలా మంచి ఇన్స్టెంట్ మిక్స్ని అయితే చూపించావు. మరి చూసారు కదండి, టమాటో రైస్ మిక్స్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీరు చూసేది. టొమాటో రైస్ మిక్స్కి కావాల్సిన పదార్థాలు: టొమాటో పొడి 1/4 కప్పు, బియ్యం 1 కప్పు, ఎండుమిర్చి 4, ఎండబెట్టిన అల్లం తురుము 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ షాజీరా, 4 లవంగాలు, ఆరబెట్టిన పుదీనా 1 కప్పు, నిమ్మ ఉప్పు 1 స్పూన్, చిటికెడు పసుపు, ఉప్పు 1 స్పూన్. టొమాటో రైస్ మిక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు బియ్యం, 1/4 కప్పు టొమాటో పొడి, 1 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ ఎండబెట్టిన అల్లం తురుము, 4 లవంగాలు, ఆరబెట్టిన పుదీనా 1 కప్పు, 4 ఎండుమిర్చీలు, రుచికి సరిపడ ఉప్పు, 1/2 టీ స్పూన్ నిమ్మ ఉప్పు వేసి చిటికెడు పసుపు కూడా వేసి కలుపుకొని స్టోర్ చేసుకుంటే ఇన్స్టెంట్గా తయారు చేసుకోవడానికి టొమాటో రైస్ మిక్స్ రెడీ. సో చూసారు కదండి, మరి టమాటో రైస్ మిక్స్కి కావాల్సిన పదార్థాలు అలాగే దాని తయారీ విధానం. ఇంకెందుకండి ఆలస్యం, మరి చక్కగా ఎడ్లి ఇన్స్టెంట్ మిక్స్ని రెడీ చేసుకొని మీ దగ్గర పెట్టేసుకోండి. అలాగే చికెన్ సీక్ కబాబ్, ఆ చికెన్ సీక్ కబాబ్ మసాలా కూడా మా ధనియాలు ఇవేమీ వేయకుండా చాలా కొత్తగా చేసింది మా రాజీ. సో చాలా ఫ్లేవర్ కూడా అది చాలా బాగుంది. ఇంకెందుకు ఆలస్యం అండి, చక్కగా చేసి పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా టమాటో రైస్ కానీ లేదా చికెన్ సీక్ కబాబ్కి కావాల్సిన మసాలాస్ అలాగే వెజిటేరియన్లో కూడా ఏమైనా కబాబ్స్ చేసుకున్నా కూడా మీరు చక్కగా ఇన్స్టెంట్గా మీకు అన్నీ అవైలబుల్ ఉంటాయి. మరి రాజీ చాలా చక్కటి హెల్ప్ఫుల్ రెసిపీస్ అయితే చేసి చూపించేవాళ్ళ. అవును, మరి వాళ్ళకు కూడా మనం ఇంకా టేస్టీ హెల్దీ కారాలు పొడులు ఇన్స్టెంట్ మిక్స్ మనం వాళ్ళకి చేసి చూపించాలి అంటే ప్రస్తుతానికి మనం సెలవు తీసుకోవాలి కదా. తీసుకోవాలి కదా.